వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకున్న నటుల్లో విలక్షణమైన నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన జగ్గి గారు అన్నమాట. ముఖ్యంగా మంచి చదువరి, తర్వాత రచయిత, భావకుడు, మంచి నటుడు. ఆయన సెట్లోకి వచ్చినప్పుడు చిత్రంగా ఉంటుంది, ఆయనకి తొందరగానే కోపం వస్తుంది, సీరియస్గా ఉంటాడన్నమాట. ఆయన మొదట సీరియస్ అయ్యేది కాస్ట్యూమ్స్. ఎవరైనా కాస్ట్యూమ్స్ వేసినట్టయితే, అప్పట్లో ఆ రోజుల్లో మన నాకు మంచి మిత్రుడు శ్రేయభిలాషి మీసాల బాబురావు అని ఉండేవాడు, అచ్యుతం గారి శిష్యుడు, మంచి టైలరు, మంచి కాస్ట్యూమర్ అన్నమాట. ఆ కాస్ట్యూమ్ వేసినట్టయితే శరీరానికి అతికినట్టుగాను, తన కోసమే కుట్టబడినట్టుగాను ఎంతో అంత హుందాగా అందంగా ఉండాలన్నమాట. ఆ కాస్ట్యూమ్స్లో ఏమాత్రం తేడా వచ్చినప్పటికి కూడా విసిరి కొడతారన్నమాట, అంత కోపం దగ్గి గారికి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వరకు రారు, మధ్యాహ్నం కొంచెం సరిగ్గా ఫిట్ అయినటువంటి డ్రెస్ తీసుకొస్తే ఆ డ్రెస్ తీసుకొని వచ్చేవారన్నమాట. ఆయనకున్నటువంటి ఒక చెడు అలవాట్లో ఒకటి ఏమిటంటే, ఎంత మంచి అంటే ఎంత పెద్ద ఆర్టిస్టులు కాంబినేషన్ అయినప్పటికీ కూడా ఆయన 12 గంటల వరకు సెట్కి రారు. దానికి కారణం మనకు తెలియదు, కానీ 12 గంటలకి సెట్ వస్తారు, సెట్కి వస్తారు, కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చి ఒక సీన్లో ఒకటి రెండు షాట్లు తన మీద తీసిన తర్వాత వెళ్ళి మళ్ళీ పడుకుంటారు. లంచ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు పడుకొని మెల్లగా 2 గంటలప్పుడు లేచి టచ్అప్ చేసుకొని సెట్లోకి వస్తారన్నమాట. ఇది అలవాటు. అయితే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏదైనా ఇంపార్టెంట్ సన్నివేశం కానీ, కీలకమైన సన్నివేశం కానీ అవి షూట్ చేస్తున్నప్పుడు మాత్రం అసోసియేట్ డైరెక్టర్ని పిలిపించుకుని ఒకసారి డైలాగ్ అంతా చదివించుకుంటారు. ఎందువల్ల ఇలా డైలాగ్ రాశారు అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఒకవేళ పక్కన ఉన్నటువంటి అసోసియేట్ డైరెక్టర్ కొంచెం విషయ పరిజ్ఞానం ఉన్నట్టయితే ఈ డైలాగ్ రాయడంలో ఉద్దేశం ఏమిటి, సరే దీనికి హీరో గారు ఏం చెప్తారు, హీరోయిన్ గారు ఏం చెప్తారు, ముగ్గురికి ఉన్న అనుబంధం ఏమిటి, ఈ డైలాగ్స్ ఇలా ముందుకెళ్ళినట్టయితే ఈ సీన్ చివరిలో చెప్పే అంశం ఏమిటి అని కూలంకషంగా చర్చించిన తర్వాత ఆయన కొలుక్కి వచ్చి డైరెక్టర్ గారితో చర్చిస్తారన్నమాట. ఏమండి డైలాగ్స్ ఎందుకు అబ్రప్ట్గా కట్ అవుతున్నట్టున్నా, దీనికి ఒక కంటిన్యూటీ లేదు, మనకు కొంచెం దీన్ని ప్రొలాంగ్ చేద్దామండి, లేకపోతే దీన్ని సింప్లిఫై చేద్దామండి అని ఈ విధంగా చర్చించి డైరెక్టర్ గారితో కూర్చొని తదనుగుణంగా సన్నివేశాన్ని మారుస్తారన్నమాట. అది అలవాటు. తర్వాత ఏంటంటే ఆయనకి ఎక్కడ లేనటువంటి కవిత్వం మీద గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి తెలిగించిన వ్యక్తి కనుక కవిత్వాన్ని అప్డేట్ చేసుకునేవారన్నమాట. ఎవరైనా మంచి కవిత రాశారంటే, ఎవరైనా మంచి గేయం రాశారంటే ఆ గేయాన్ని గురించి తప్పకుండా చర్చించేవాళ్ళన్నమాట. అంటే ఎవరైతే కవిత్వం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళతో చర్చించేవాళ్ళు. అలా చర్చించే వాళ్ళలో నేను ఒకరిని. నాతో అంత సన్నిహిత సంబంధాలు ఎలా ఏర్పడ్డాయంటే, కాకినాడలో బుడంపేటలో ఆకుల నరసింహరావు గారని పెద్ద సంగీత కళాకారుడు అన్నమాట. ఆయన హార్మోనియం శ్రేష్ట హార్మోనియం ఆయన వాయించారంటే వేళ్ళు మెరుపు తీగల్లా కనిపిస్తాయన్నమాట, అంత బాగా వాయిస్తారు హార్మోనియం. అయితే ఆయన నాకు ఉత్తరం రాసి, అంజమ్మకిని జగ్గయ్య గారికి ఉత్తరం రాసి, రామారావు వస్తున్నాడు మీరు జాగ్రత్త చూసుకోండి అని పంపించ ఆ లెటరు ఇచ్చి పంపించడం వల్ల, నేను చూపించడం వల్ల, ఆ సెట్లో చురుగ్గా ఉండడం వల్ల, ఆ రోజుల్లో నేను పనిచేస్తుండగానే అపరాధ పరిశోధన, ఆంధ్రపత్రిక, యువ వీటిలో రచనలు పడుతూ ఉండడం వల్ల తన ప్రేమగా చూసేవారన్నమాట. ముఖ్యంగా సెట్లో డైలాగ్ చెప్తున్నప్పుడు ఆ మాడ్యులేషన్తో చదవమని చెప్పేవారన్నమాట. అసోసియేట్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసేవారు, మీరు చదువుతున్నట్టయితే మా పాత్ర ఏమిటో, మా పాత్ర ఔచిత్యం ఏమిటో బయటపడాలి, అంతేగాని మీరు ఏదో బడబడ చదివి చనిపోయినట్టయితే మనకేమి డిస్టర్బెన్స్ వస్తుంది, ఆ మూడ్ పోతుంది. ఆ మూడ్ని క్రియేట్ చేసేలాగా మీ డైలాగ్స్ చదవాలి, కానీ మూడ్ని డిస్టర్బ్ చేసేలాగా మాత్రం మీరు డైలాగ్స్ చదవద్దు అని చెప్పేవారు అన్నమాట. మేఘ సందేశానికి ఆయన కూడా అక్కడికి వచ్చారు, పోలవరం వచ్చారు. నాగేశ్వరరావు గారు మేఘ సందేశం అనేటువంటి కావ్యం ఆవిష్కరణ సభ అక్కడే అక్కడ చిన్న పల్లెటూరులో జరిగింది. మాట్లాడుతూ ఆ మేఘ సందేశం ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, దాని తాలూకు ప్రాసెస్ ఏమిటి, ఇవన్నీ విషయాలు చెప్తున్నప్పుడు నిజానికి ఆ డైలాగ్స్ రాసినవి కాదు, అప్పటికప్పుడు ఆయన ఆసుగా చెప్పినవి మాట. ఎంతో అద్భుతంగా ఉండేవి, అందరూ చప్పట్లు తెరిచారు, కథ కథ సరిపోయింది. కనుక ఆయనలో సమయస్ఫూర్తి, స్పాంటేనియటీ
చాలా అద్భుతంగా ఉండేదన్నమాట ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాట్లాడుతున్నట్టుగా ఉండేది గనక జగ్గి గారిలో ఉన్నంత గొప్పతనం ఏమిటో తెలుసుకునే అవకాశం కలిగింది ఆయన ముఖ్యంగా ఒకసారి సందర్భం వచ్చింది అని చెప్తున్నాను అమరదీపం సినిమాకి 100 రోజుల ఫంక్షన్ జరిగింది ఆ 100 రోజుల ఫంక్షన్ జరుగుతున్నట్టయితే ఆ 100 రోజుల ఫంక్షన్లోను మాట్లాడమన్నారన్నమాట కృష్ణరాజుని పొగుడుతూ చాలా బాగా నటించాడు ఎందుకంటే ఆ పాత్ర చాలా లో ప్రొఫైల్ లో నటించాలి కృష్ణరాజు రెబల్ స్టార్ అని అప్పటికే పేరు తెచ్చుకున్నాడు ఆ రెబల్ ఇమేజ్ ని తీసి పక్కన పెట్టేసి నిజంగా ఆ పాత్ర ఎంత బాగా ఉందంటే ఎంత బాగా పండిందంటే ఎంత బాగా పండకపోతే 100 రోజుల ఫంక్షన్ ఈ రోజు జరుపుకుంటాం కానీ చాలు కాకిల్ల కడ వరకు బ్రతికే బదులు హంసల 6 మాసాల నుండి చచ్చిపోయినట్టే కడ వరకు మన పేరు ఉండిపోతుంది అని ఒక చిన్న మాట చొరగ అంటించాడు అన్నమాట కొంతమంది ఉంటారు వాళ్ళు కొన ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాను అంటారు ఏ కొన ఊపిరి ఉన్నంత వరకు నటించకపోయినట్టు సూపర్ ఆగిపోతుందా ఎవరు చెప్పారు మీరు మధ్యలోనే రిలాక్స్ అవ్వండి వచ్చిన నష్టం ఏమిటి మీ పేరు వచ్చేసింది కదా ప్రతిష్ట వచ్చేసింది కదా డబ్బులు వచ్చేసాయి కదా ఇంకెంతకాలం సంపాదించుకుంటారు ఇంకెంతకాలం నటిస్తారు మీరే నటించినట్టయితే మీరే సంపాదించుకున్నట్టయితే కొత్త నీరు ఎప్పుడు వస్తుంది వాళ్ళకి బ్రతుకు తీరు ఎప్పుడు కలుగుతుంది వాళ్ళ జీవితం ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అని ఇలాగ ఆయన చెప్పడంతో సభలో అలా చెప్పడంతో సభలో చప్పట్లు మారుమోగాయి దాని తర్వాత నాగేశ్వరరావు గారు ఈ జగ్గి గారి మాటలు విని కొంత బాధపడడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఏంటంటే నా ఆలోచన నాది ఆయన ఆలోచన ఆయనది ఆయన నటించే ఓపిక లేదు నటించే తీరిక లేదు నటించేటువంటి ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను నటిస్తూ నా చచ్చిపోతాను ఇందులో ఒకరు చెప్తే నేను వినేదే ఉంది నేను చెప్తే ఆయన వింటాడా అని ఆయన వ్యాఖ్యానించాడు ఇద్దరి మధ్య కొంత స్తబ్దత వచ్చింది అప్పుడు దాసరి నారాయణరావు గారే చెప్పారన్నమాట ఆయన కళాకారుడే నాగేశ్వరరావు గారు కూడా కళాకారులే ఇద్దరు ఆవేశంతోనే మాట్లాడతారు అసలు ఆవేశం లేనివాడు కళాకారుడే కాదు ఆ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరు కలిసి ఇద్దరు నటించి ఎన్నో పాత్రలకు ఏమో ప్రాణ ప్రతిష్ఠ చేశారు కనుక మనం ఇద్దరిని గౌరవిద్దాం ఇద్దరు మాటలు గౌరవిద్దాం అని ఆయన సర్ది చెప్పారన్నమాట తర్వాత చాలా సినిమాల్లో నాగేశ్వరరావు గారితో జగ్గి గారు చేశారు కానీ నిజం ఏంటంటే ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్న మాటలు నిజమే జగ్గయ్య గారు అన్న మాటలు నిజమే జగ్గయ్య గారు అర్ధాంతరంగా సినిమాల్లోంచి విరమించారు తర్వాత కొంతమంది అడిగినప్పుడు కూడా నటించలేదు అక్కినేని నాగేశ్వరరావు గారు మనం సినిమాలో నటించిన తర్వాత అలా మంచం మీద ఉంటూనే బెడ్ మీద ఉంటుండగానే డబ్బింగ్ చెప్పారు నటిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు అన్నమాట మహానుభావులు ఎందుకు మాట్లాడతారో తెలియదు కానీ ఏ శక్తి మాట్లాడిస్తుందో తెలియదు కానీ వాళ్ళ మాటలు తూచా తప్పకుండా జరుగుతుందన్నమాట అది చాలా గొప్ప విషయం